ఈ రోజు మీరు 10 సీట్లు వైకాపాని గెలుపిస్తే ఏకంగా ల్యాండ్ శాండ్ వైన్ మైన్ బెట్టింగ్ క్రికెట్ మాఫియాకి ఏకంగా అడ్డాన్ని మార్చేశారు ఈ వైకాపా నాయకులు. మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు జగన్. మొదటిది హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు. ఆయన పని తక్కువ, డైలాగులు ఎక్కువ. ఆయన నాకు సవాల్ వేస్తాడంట, ఈ సిల్లి బచ్చా నాకు సవాల్ వేస్తాడంట, ఛాలెంజ్ విసురుతాడంట. రా 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 నేను ఇక్కడనే నాయుడుపేటలో ఉన్నా, మేమెంత అభివృద్ధి చేశామో మీ చేతగాని సైకో జగన్ ఎంత అభివృద్ధి చేశాడో చర్చకి నేను సిద్ధం. వెంకటగిరిలో నువ్వు అవినీతి సొమ్ముతో 100 ఎకరాలు కొన్నావే, ఆ షుగర్ ఫ్యాక్టరీ పక్కనున్న 100 ఎకరాల్లో చర్చకి నేను సిద్ధమని ఈ సభాముఖంగా ఆ సవాల్ నేను స్వీకరిస్తున్నా. మీ నాయకుడు లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ మేము కాదు బ్రదర్. భయం మా బయటలో లేదు. ఆ హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి చెప్తున్నా, జగన్ని కూడా తీసుకురా నెల్లూరు సిటీ టికెట్ నీకు ఇస్తాడని సభ సాక్షిగా చెప్పించని ఆయనకి నేను ఈరోజు సవాల్ విసురుతున్నా. రెండో వ్యక్తి కోర్టు దొంగకి వ్యవసాయ శాఖ ఇచ్చాడు ఈ సైకో జగన్. ఆయన పైన ఇప్పటికీ 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం పైన ఫుల్ అవగాహన ఉందండి ఈ వ్యక్తికి, కానీ కల్తీ ఇత్తనాల పైన అవగాహన లేదు. అకాల వర్షాల వల్ల నెల్లూరు రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం బయటికి రాలేదు ఈ కోర్టు దొంగ, కానీ ఇంట్లో కూర్చుని కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. మూడో శాఖ ఇండస్ట్రీ శాఖ. మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఆనాడు సైకో జగన్ ఇండస్ట్రీ శాఖ ఇచ్చారు. పాపం గౌతమ్ గారు ఎంత కష్టపడినా ఈ సైకో జగన్ చూసి ఒక్క పరిశ్రమ కూడా నెల్లూరు జిల్లాకి రాల. అయినా కూడా గౌతమ్ గారు కష్టపడి సెంచురీ ప్లైవుడ్ అన్న పరిశ్రమ ఆత్మకూరుకి తీసుకొస్తే ఏకంగా ఈ సైకో జగన్ ఆ ప్లైవుడ్ సంస్థని హైజాక్ చేసే పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నెల్లూరుకి కనీసం ఒక్కటి పరిశ్రమ కూడా ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితిలో లేరు. ఇంకా 2019 ఎన్నికల్లో సూలూరుపేటని సూపర్గా అభివృద్ధి చేస్తారని భారీ భారీ మెజారిటీతో సంజీవయ్య గారిని మీరు గెలిపించారు. కానీ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏమన్నా మారిందా? ఒక దళితుడికైనా న్యాయం జరిగిందా? ఒక సమస్యన పరిష్కారం జరిగిందా? లేదు. అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, గుట్కా, క్రికెట్ బెట్టింగ్ కి సూలూరుపేటని అడ్డాగా మార్చేశారు ఈ వ్యక్తి. నేను పాదయాత్ర చేస్తుంటే కొంతమంది వైకాపా కార్యకర్తలు వచ్చి, అన్నా మీరు వైకాపా ఎమ్మెల్యేలందరికీ పేర్లు పెడతారు, కానీ మేమే మా ఎమ్మెల్యేకి ఒక పేరు పెట్టామన్నారు. అదేంటబ్బా అన్నాను. కమలహాసన్ అంట, సూలూరుపేట కమలహాసన్ అంట. అది ఎందుకని అడిగా. ఈయన ఒక అప్రచితుడు, ఊరంతా తిరిగి హామీలు ఇస్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత హామీలు మర్చిపోతాడు, మళ్ళీ రేపు వస్తే అన్ని మొదటికి వస్తుంది, అందుకే సూలూరుపేట కమలహాసన్ అని మేము పేరు పెట్టాం, మీరు కూడా అదే చెప్పండి అన్నా అని వాళ్ళు నాకు చెప్తాం జరిగింది. ఈ సూలూరుపేట కమలహాసన్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా క్రికెట్ బెట్టింగ్ గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. గతంలో ఈ వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ చేసి 6 నెలలకి జైలు కూడా వెళ్లి వచ్చాడు. ఇంకా సూలూరుపేట కమలాసన్ అనుచరులు కలిసి శ్రీ సిటీ బార్డర్ లో ఏకంగా పేకాట క్లబ్లు కూడా నడిపిస్తున్నారు. ఈ సూలూరుపేట కమలాసన్ కరోనాని కూడా క్యాష్ గా మార్చుకున్నాడండి. శ్రీ సిటీలో ఉన్న పరిశ్రమలు, అదేవిధంగా మనకూరు సెజ్లో ఉన్న కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మింగేశాడు ఈ వ్యక్తి. సొంత రైస్ మిల్ నుంచి ఏకంగా అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నాడు ఈ సూలూరుపేట కమల్ హాసన్. స్వర్ణముఖి కళింగ నది నుంచి ఏటీఎస్ ఎనీ టైమ్ శాండ్ ఏకంగా ఇసుకని కూడా దోచేసి చెన్నైలో అమ్ముతున్నారు. ఇంకా సిర్సనం వేడు కొండకి గుండు కొట్టించాడు ఈ సూలూరుపేట కమల్ హాసన్. అక్కడున్న గ్రావెల్ ఏకంగా అక్రమంగా దోచేశారు. జగన్ వస్తున్నా తమ్ముడు, వస్తున్నా, ఓపిక పెట్టు, వస్తున్నా. జగన్ జే బ్రాండ్లు తీసుకొస్తే సూలూరుపేట కమల్ హాసన్ కే బ్రాండ్లు తీసుకొచ్చాడండి. కే బ్రాండ్లు ఏంటో తెలుసా? కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ ఏకంగా వ్యాపారం చేస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా వీళ్ళకి కప్పం కడితేనే పనులు జరిగే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా నాయుడుపేటలో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్లు విలువైన భూమిని ఏకంగా అక్రమ లేఅవుట్లు వేశారు. సూలూరుపేట ముప్పు ప్రాంతంలో కరెంటు పోలు సైతం మునిగే చోట ఏకంగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేశారు. ఇంకా పులికాట్ సరస్సులో తెలుగు మత్స్యకారులపై దాడులు జరిగితే కనీసం ఈ ప్రభుత్వం స్పందించలేదు. మాకు న్యాయం చేయమని మత్స్యకారులు వెళ్తే ఏకంగా కుక్కలతో పోల్చి తిట్టి పంపించారు ఇక్కడున్న కమల్ హాసన్. ఇది ఈ ప్రభుత్వానికి మత్స్యకారులపైన ఉన్న ప్రేమ. ఇంకా సూలూరుపేట నియోజకవర్గానికి ఆనాడు సైకో జగన్ వచ్చి అనేక హామీలు ఇచ్చాడు. మొదటి హామీ తెలుగంగ కాలువ పూర్తి చేస్తానని ఇచ్చాడు. రెండో హామీ పులికాట్ సరస్సులో పూడిక తీస్తానన్నాడు. మూడో హామీ చెంగలమ్మ దేవాలయం వద్ద కళింగ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా అన్నాడు. ఇచ్చిన ఈ 3 హామీలు సైకో జగన్ నిలబెట్టుకున్నాడా అని సూలూరుపేట ప్రజల్ని ఒక్కసారి నేను అడుగుతున్నా. అధైర్యపడద్దండి. 10 నెలల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ 3 పనులు పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా సూలూరుపేటలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా సూలూరుపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా టిట్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులు కూడా అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈరోజు చూసా మీ లోకేష్ వస్తుంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడతారు. ఆ వైకాపా నాయకులు చెప్తున్నా, తగ్గేదే లేదు. ఆదోనిలో మీ వాళ్ళు వచ్చారు, ట్రైలర్ చూపించాం. ప్రొద్దటూరులో వచ్చారు, ఆమ్లెట్ వేసి పంపించాం. మా ఓపిక దగ్గర రావద్దండి. సాగనిస్తే ఇది పాదయాత్ర, లేదంటే దండయాత్ర. వైకాపా నాయకుల వివరాలన్నీ రాసుకున్నా, ఎర్ర పుస్తకంలో ఉంది. రేపు అధికారులకు వచ్చిన తర్వాత వడ్డీతో సా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. గత 4 సంవత్సరాలుగా అనేక దొంగ కేసులు ఎదుర్కొంటుంది పసుపు సైన్యం. గత 4 సంవత్సరాలుగా అనేక సార్లు జైలుకి వెళ్లారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళందరూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుని నేను మిమ్మల్ని కాపాడుతా. ఈ గడ్డపై మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరేయండి. సూలూరుపేటకి అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రజలందరూ తెలుపుకుంటూ వైకాపా నాయకులు చెప్తున్నా, సూలూరుపేటలో ఉన్న సింగపూర్ లో ఉన్న వెనక తీసుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్ చెప్పాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి.